हाई फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। इक मैं वीडियो एंटे कोसड़ गुरीज मैं वीडियो इक वीडियो पटन ए विधा कोसारो एकरम पट को इंत खर्चे अनेंत अर्थम विधा वीडियो ना इक वीडियो चूसे मुझे मैं वीडियो को लाइक चेक मेरे मैं चेपाले कामेंट्स कामेंटी इक मैं चैनल ने तपकड़ा सब्सक्राइब पेको। इक नुव्वु पंट कोता विषयानिकि वच्चेसरिकि ఒక ఎకరం నువ్వు పంటలోని 75% నువ్వు పంట పసుపు రంగులోకి లేదా లేత పసుపు రంగులోకి మారినట్లయితే ఈ నువ్వు పంట అనేది కోతకొచ్చిందని అర్థం। ఇలా కోతకొచ్చిన తర్వాత ఈ నువ్వు పంటని కొయ్యడమే లేటు। ఒక ఎకరం నువ్వు పంట కొయ్యడానికి మనకు ఒక 16 మంది కూలీలు అయితే అవసరం అవుతారు। ఒక కూలీకి వచ్చేసరికి 200 రూపాయల కూలీ అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇలా ఒక ఎకరానికి 16 మంది కూలీలను అయితే పెట్టడం జరుగుతుంది। ఇక్కడ ఈ వీడియోలో కనిపించినట్లు ఈ విధంగానైతే నువ్వు పంటనైతే కోస్తారు। మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా నువ్వు పంటనంతా కూడా కొయ్యడం జరుగుతుంది। ఇలా నువ్వు పంట మొత్తం కోసిన తర్వాత ఈ కోసిన మెదలు ఏవైతే ఉంటాయో మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి, వీటినే మెదలుంటారు। కోసిన తర్వాత ఇలా కుప్పలు కుప్పలుగా ఉంటాయి కదా, వీటన్నిటిని కూడా తీసుకొచ్చి తర్పలిన్ కవర్ లో వేస్తారు। అంటే మనం ముందుగా ఏదైతే పరిచి పెట్టుకున్న తర్పలిన్ కవర్ ఉంటుందో అందులో ఈ నువ్వు మెదలన్నీ కూడా తీసుకొచ్చి ఇలా వేయడం జరుగుతుంది। మీకు ఇక్కడ వీడియోలో కనిపించినట్లు ఈ విధంగా ఆ నువ్వు మెదలన్నీ కూడా तर्पलिन कवर लो वेयडं जरुगुतुंदी। ఇలా ఒక ఎకరం నువ్వు పంట కోసేటప్పుడు మనకి ఈ తర్పాలిన్ కవర్ అనేవి ఒక 20 దాకా అవసరపడతాయి। ఒక ఎకరానికి 20 తర్పాలిన్ కవర్లు అవసరపడతాయి। ఒక తర్పాలిన్ కిరాయ వచ్చేసరికి అంటే దీనికి మనం రెంట్ పే చేస్తాం కదా, రెంట్ అన్నమాట, ఒక తర్పాలిన్ కవర్కి 10 రూపాయల రెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది। 20 తర్పాలిన్ కవర్కి మనకు రోజుకు 200 రూపాయలు ఖర్చు అవుతుంది। ఈ తర్పాలిన్ కవర్స్ తో మనకు ఒక 10 రోజులు అవసరం ఉంటుంది నువ్వు పంట కోసం, కాబట్టి 10 రోజులకు మనకు ఒక 2000 రూపాయల ఖర్చు అయితే అవుతుంది। ఇలా ఈ విధంగా నువ్వు పంటను అంతా కూడా తీసుకొచ్చి తర్పలిన్ కవర్ లో పర్చిన తర్వాత ఈ నువ్వు పంటని మనము ఎండలో ఒక 10 రోజులు ఎండబెట్టాలి। ఎండ ఎక్కువగా ఉంటే ఒక వారమైనా సరిపోతుంది, ఎండ మరీ తక్కువగా ఉంటే ఒక 10 11 రోజులు అయితే ఎండలో ఎండబెట్టాలి। ఇలా ఎండలో ఎండబెట్టే క్రమంలో ఈ నువ్వును పైది కిందికి కిందిది పైకి చేస్తూ ఉండాలి। ఇలా చేయడం వల్ల ఏందంటే కింద పైన కూడా అంతా కూడా చాలా బాగా ఎండుతుంది, ఎండిన తర్వాత నువ్వులు చాలా బాగా రాలుతాయి। ఇలా 10 రోజులు ఎండబెట్టిన తర్వాత ఈ విధంగానైతే అవుతుంది। మీరు ఇక్కడ చూడొచ్చు ఎండబెట్టక ముందు పచ్చగా ఏ విధంగా రంగు ఉంది, ఎండబెట్టిన తర్వాత ఏ విధంగా గోధుమ కలర్ రంగులోకి అయితే మారిందో మీరు ఇక్కడ గమనించవచ్చు। ఈ విధంగా 10 రోజులు ఎండిన తర్వాత ఈ నువ్వు పంటని మనం చేతులతో ఇలా దులపాలి। ఈ వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా చేయడాన్ని దులపడం అని అంటారు ఈ ప్రాంతంలో। ఇక ఈ విధంగా చేయడం వలన అందులో ఉన్న నువ్వులన్నీ కూడా రాలి, ఈ కిందున్న తర్పలిన్ కవర్ లో పడతాయి। ఈ నువ్వులన్నీ కూడా ఇలా తర్పలిన్ కవర్ లో దొలిపిన తర్వాత ఈ నువ్వు కర్రలు ఏవైతే ఉంటాయో వీటితో ఏం పని ఉండదు, కాబట్టి వీటికి మంట పెట్టేస్తారు। కాదు అనుకుంటే వీటిని పొలంలో తీసుకొచ్చి కూడా వేసుకుంటారు, ఎరువుగా మారుతుంది కాబట్టి। అలాగే ఈ విధంగా దొలిపిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు నా చేతిలో ఇవైతే మనకు చేతికొచ్చిన నువ్వులు, ఈ విధంగా దొలిపిన తర్వాత ఇలా చేతికొస్తుంది। కాకపోతే ఇందులో చాలా వరకు తుక్కు ఉంటుంది। ఈ తుక్కు పోవడం కోసం ఏం చేస్తారంటే వీటిని గమేలలో నింపుకొని గాలి ఎటు దిశగా వీస్తే అటు దిశగా వీటిని ఎగపోస్తారు। ఎగపోయడం అంటే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా చేయడాన్ని నువ్వులు ఎగపోయడం అని అంటారు। ఇలా ఎగపోసినప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఉన్న తుక్కు అనేది అంతా కూడా గాలికి కొట్టుకుపోయి ఆ నువ్వులు అనేవి కింద తర్పలిన్ కవర్లో పడుతుంది। అయినా కూడా మొత్తం పూర్తి స్థాయిలో తుక్కు అనేది పోదు, కొద్దిగానైతే పోతుంది। ఈ మిగతా తుక్కు అనేది అంతా కూడా జల్లెడ పట్టుకుంటే మిగతా తుక్కు అనేది పోతుంది। జల్లెడ అంటే మీకు ఇక్కడ చూపిస్తున్నా, దీన్ని జల్లెడ అని అంటారు। ఈ నువ్వులన్నీ కూడా గాలికి ఎగపోయడం అయిపోయిన తర్వాత వీటిని ఒక సంచిలో నింపుకొని ఇంటికి లేదా కళ్ళనికి తీసుకువస్తారు। తీసుకువచ్చిన తర్వాత జల్లెడతో వాటిలో ఉన్న ఇంకా కొంచెం తుక్కుని కూడా జల్లెడ పట్టి తీసేస్తారు। ఇలా తీసేసిన తర్వాత స్వచ్ఛమైన నువ్వులు మన చేతికి వస్తాయి, అసలు ఏమి తుక్కు ఉండదు। అలాగే మీకు ఇప్పుడు ఒక ఎకరం నువ్వు పంట కోయడానికి అయ్యే ఖర్చులు వివరిస్తాను। ఒక ఎకరం నువ్వు పంట కోయడానికి కూలీలకు 3200 రూపాయలు ఖర్చు అవుతుంది। తర్వాత కోసిన నువ్వును ఎండబెట్టడానికి తర్పాలిన్ కవర్లకు ఒక 2000 రూపాయలు ఖర్చు అవుతుంది 10 రోజులకు గాను। తర్వాత ఎండిన నువ్వుని దులపడానికి కూలీలకు ఒక 800 రూపాయలు ఖర్చు అవుతుంది। ఇది ఈ ప్రాంతంలో ఖర్చు మాత్రమే, ఒక్కో ప్రాంతంలో ఖర్చు అనేది తగ్గవచ్చు పెరగవచ్చు। చూసారు కదా వీడియో, ఈ విధంగానైతే ఈ నువ్వు పంటను కొయ్యడం జరుగుతుంది। కోసిన తర్వాత ఇలా స్వచ్ఛమైన నువ్వులను ఈ విధంగానైతే సేకరిస్తారు। ఇక మీకైతే ఈ వీడియో నేను అర్థమైందని అనుకుంటున్నా, కాబట్టి మన వీడియోకు ఒక లైక్ చేయండి, మీరు మన చెప్పాలనుకుంటే కామెంట్స్లో కామెంట్ చేయండి, ఇక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి। ఇక మళ్ళీ వచ్చే మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా, రైట్ ఉంటా మరి।